నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వణిక. డీటెయిల్ చూస్తే, జానీ మాస్టర్ను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ డిమాండ్ చేశారు. ఈ కొరియోగ్రాఫర్ ఎంతమందిని వేధించారో నిజ నిజాలు బయట పెట్టాలని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సినీ ఇండస్ట్రీకి మచ్చ తీసుకొస్తాయని మండిపడ్డారు. వీటి పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాలని కోరారు. ఇలా మత మార్పిడులకు బలవంతం చేసే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు రాజసింగ్. నారసింగి పోలీసు అధికారులకి, అదేవిధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు? ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు? ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇష్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడపేరు వస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంట్రకేషన్ చేయాలి. ప్రేమ ఇంట్రకేషన్ కాదండి, ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.